మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో అనేటువంటి పాట పాడుకుందాం. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, మమ్ము విడువని మా దేవా, నిన్ను మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా, నిన్ను మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, మాతో కూడా ఉందునంటివి వారని మా దేవా, మాతో కూడా ఉందునంటివి వారని మా దేవా, పరము చేరు
పాట సంఖ్య 157 యేసు నన్ను ప్రేమించితివి. సాంగ్ నంబర్ 157.
సెలబ్రేషన్లో మనం వచ్చినటువంటి మీకు అందరికి కూడా మరొకసారి ఆహ్వానం తెలియజేస్తూ, మరి ముందు ఆంటీ సాక్ష్యాన్ని మన మధ్యలో పంచుకుంటారు, తర్వాత దేవుని యొక్క వాక్యమును విని మనం ముందుకు వెళ్దాం. ఆంటీ రండి. అంటే ఎంతసేపు చెప్తారు మీరు? ఎంత సమయం తీసుకుంటారో తీసుకోండి. 10 నిమిషాలు 15 నిమిషాలు. సరే, మంచి. దేవుని నామమునకు స్తోత్రం చెల్లిస్తును గాక. మరి ఇక్కడున్న మీ అందరికీ కూడా నేను ఎంతో మరి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ దినము నేను అసలు నా జీవితంలో ఎంతో శ్రేష్టమైన దినం, ఎందరికో లేని ఈ ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. నా ముందు నా చిన్నవారు, ఇంకా ఎందరో గొప్పవారు, ధనికులు, మరి ఇంకా విద్యావేత్తలు ఎందరో ఈ దినాన్ని చూడలేక వెళ్ళిపోయారు. దేవుడు మరి నన్ను ఎందుకు ఇంతగా ప్రేమిస్తున్నాడని, నా ఎడల ఇంతగా ఆయన ప్రేమ ఇంత గొప్పగా ఉన్నదని నేను ఎప్పుడు కూడా తలంచలేదు. నా జీవితంలో నేను ఆయనకు ఎంతో నేను రుణపడి ఉన్నాను. అయితే ప్రభు నన్ను ఇంతగా ఆరోగ్యంగా ఉంచాడు. ఇప్పుడు నాకు 76 సంవత్సరాలు ముగిస్తున్నాయి. తిరిగి 77వ సంవత్సరంలో నేను ప్రవేశింపబోతున్నాను. ఇది దేవుని కృపయే, ఆయన ఇచ్చిన వరమే, కానీ కేవలము నాదైతే ఏమీ లేదు. నేను నిమిత్త మాత్రురాలని, ఆయన నన్ను ఇంతగా ప్రేమిస్తూ నాకు ఆయురారోగ్యాలు ఇచ్చి నన్ను ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన సంకల్పం నా ఎడలు ఎంతో గొప్పదని నేను రూఢిగా చెప్పగలను. దేవునికి స్తోత్రములు. అయితే ముఖ్యంగా మరి నేను ఎలాగూ రక్షింపబడ్డానన్న విషయము మీ ముందు నేను కొన్ని మాటలు పంచుకోవాలని ఆశిస్తున్నాను. అయితే నా జీవితంలో మరి దేవుడు నాకు ఒక ఉద్యోగం ఇచ్చాడు. నేను హెచ్వీగా గవర్నమెంట్ మెడికల్ హెల్త్ మరి ఆ యొక్క డిపార్ట్మెంట్లో పనిచేసేదాను, హెచ్వీగా చేసేదాను. అయితే నా హస్బెండ్ కూడా గవర్నమెంట్ టీచరే, నేను గవర్నమెంట్ ఉద్యోగమేనాది. దేవుడు ఇంత ఘనంగా నన్ను హెచ్చించాడు. అయితే ఆ దినాలలో నేను ఉద్యోగం చేసుకుంటూ మేము ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళం. దేవుడు నన్ను ప్రేమించి మా ఇద్దరు యొక్క దంపతులకు 4 సంతానం కూడా ఇచ్చాడు. ఒక కుమారుడు, 3 కూతుర్లను కూడా దేవుడు నాకు ఇచ్చాడు. అయితే దేవుడిని నేను అయితే నా జీవితంలో నేను ముందుగా నా తల్లి ఒక సేవకురాలే. మరి ఆమె ఎంతో ప్రావీణ్యత పొందిన స్త్రీ, బైబిల్ స్త్రీ ఆమె. సరే, మంచిది. నేను అదే ప్రకారంగా కొన్ని రోజులు నా దేవుని నేను చిన్నప్పుడు 13 సంవత్సరాల వయసుకే మరి ఆమె నాకు బాప్తిస్మం ఇప్పించింది. సరే, అయినా కూడా మరి
నేను నా ఉద్యోగము, నా పెళ్ళి, వివాహ, పిల్లలు వీళ్ళంతా కలిగిన తర్వాత నేను దేవుణ్ణి మర్చిపోయాను. దేవుడు అంటే ఇక మా డ్యూటీలు, మా యొక్క హరి బరి చాలా మరి తొందరపడుతూ ఆ డ్యూటీల మీద ఉండేదాన్నే కానీ ఎప్పుడు కూడా నేను బైబిల్ చదవలేదు, ఎప్పుడు ప్రార్థన చేయలేదు, దేవుణ్ణి మర్చిపోయి మా తల్లి కూడా గతించిపోయింది. తర్వాత ఇక మేము నా పిల్లలు నేను సంసారము ఈ యొక్క మరి హరిబరిలోనే నేనున్నాను. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. మా వివాహము 1970 మా వివాహం జరిగింది. అయితే 71, 72, 74, 76 మాకు 4 పిల్లలు జన్మించారు. ఈ పిల్లలతోని ఆ డ్యూటీలతోని మరి ఆ విధంగా రిస్క్లో ఉండేదానని అన్నమాట. తర్వాత కొన్ని సంవత్సరాలు ఇలాగ గడిచిపోయింది. ఇక సొంత ప్రార్థన కూడా లేదు చెప్పాలంటే, ఏమీ లేదు. ఏమైనా ఇద్దరం ఉద్యోగస్తులం కదా, చక్కగా జీతాలు వచ్చాయి, చక్కగా తినుకుంటూ హాయిగా ఉండేవాళ్ళం. సండే వచ్చిందంటే ఇక మంచిగా ఏదో ఇక మంచి వంట చేసుకొని సుఖంగా, ఈరోజు సెలవు కదా, ఉద్యోగము పోయేది లేదు, డ్యూటీకి పోయేది లేదు కదా అని ఆ రీతిగా హాయిగా ఇంట్లో ఉండేదాము. మేము అందరం అలాగే ఉండేవాళ్ళం, మా పిల్లలను కూడా అట్లాగే పెట్టుకున్నాం. తర్వాత 1978, 79, 80 ఒక విషయం జరిగింది. ఏంటంటే మేము ఏదో ప్రయాణం అయ్యి ఒక బస్టాండ్లో నిలబడి ఉన్నాము. నార్కట్పల్లి అని తెలిసేమో కొందరికి. ఆ నార్కట్పల్లి ప్రాంతంలో మేము ఇద్దరం ఉద్యోగం చేసేవాళ్ళం. ఆయన టీచర్ గారు, నేను నర్సుగా చేసేదానను. అయితే ఆ ప్రాంతంలో మేము ఏదో ప్రయాణం అయ్యి వస్తున్న సమయంలో వేరే ఊరు నుండి కొందరు ప్రయాణికులు అక్కడ ఉండి మా ఈయన గారిని గమనించారంట. సార్ మీరు ఎక్కడ ఉంటారు ఏంటంటే, ఇట్లా అక్కనపల్లి అనే గ్రామంలో మేము ఉంటామండి, మేము ఇట్లా బస్ కొరకున్నామని చెప్పినప్పుడు వాళ్ళు మీరు చర్చికి వెళ్తారా అని అడిగిండంట. అయితే కథ కొన్ని దినాల ముందు వెళ్ళేవాళ్ళమి కానీ ఇప్పుడు ఇద్దరం జాబ్ చేస్తున్నామండి, పిల్లలు 4 అయిపోయారు, ఇక మేము మరి ఏ చర్చికి వెళ్ళాలో మాకు అర్థం కాక మేము ఎక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పారంట. అయితే ఆ రోజు అమ్మనపోలు అనే ఊర్లో వాళ్ళు ఉండేవాళ్ళు, నాటకపల్లి అవతల. అయితే వాళ్ళ గ్రామంలో ఒక 3 మీటింగ్స్ పెట్టుకున్నారంట, వేరే ఎవరో పాస్టర్స్ని పిలుచుకొని. మామూలు డినామినేషన్ అది, మన హెబ్రోన్ అయితే కాదు. అయితే వాళ్ళు చెప్పారంట, రేపు సాయంత్రం మా ఊరికి రండి, మేము అక్కడ మీటింగ్స్ జరుగుతాయి, వాళ్ళు చక్కగా వాక్యం చెప్తారు, మీరు విందురు గారు అన్నారు. సరే మేము అక్కడికి వెళ్ళాము, నా 4 పిల్లలను ఇద్దరం కూడా అందరం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఆ రాత్రి చక్కగా ఇలాగే మీటింగ్ ఏర్పాటు చేసుకొని చక్కగా పాటలు వాక్యము అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. నేను ఇవన్నీ చెప్పాలంటే చాలా టైం పట్టుద్ది. సరే మంచిది, అక్కడ బ్రదరు ఒక వాక్యం చెప్పారు. ఆ వాక్యం ఏంటిదంటే లూకాసు వార్త 24 మరి శిష్యులందరూ కూడా యేసుప్రభువును సిలువ వేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ మనము చేపలు పెట్టుదాం, పట్టుకుందాం, పదండి, మన వృత్తి మనం చేసుకుందాం, పదండి అంటూ మళ్ళీ వాళ్ళ పాత వృద్ధికి వెనక తిరిగి వెళ్తారు. ఈ సీమోన్ పేతురు వీళ్ళందరూ కూడా, యాకోబు యోహాను వీళ్ళందరూ కూడా. అయితే ఆ యొక్క చేపలు పడుతున్నప్పుడు ఇక వాళ్ళకు ఆ రాత్రంతా మేము ప్రయాసపడ్డాము కానీ మాకు ఒక్క చేప పడలేదని బాధపడుతున్నప్పుడు తెల్లవారింది, యేసు ప్రభువు గారు మళ్ళీ ఆయన పునరుత్థానుడై లేచి 40 లోకములు సంచరించాడు కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చాడు యేసుప్రభు. వచ్చి పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఆహారం ఉన్నదా అని అడిగాడు. అడిగినప్పుడు ఆయన మా దగ్గర ఏం లేదా అని ఎవరో సామాన్య మనిషి అనుకున్నారు అప్పుడు. అయితే ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు కుడివైపు వలలు వేయండి అని చెప్పారు. అయ్యా మేము రాత్రంతా వలలు వేసాం, అయ్యా ఒక్క చేప కూడా పడలేదని సీమోన్ పేతురు అన్నప్పుడు, లేదు నేను చెప్తున్నా కుడివైపు మీరు వలలు వేయండి. అప్పుడు విస్తారమైన చేపలు పట్టజాలని పిగిలిపోయే వలలుగా చేపలు 153 చేపలు అప్పుడు పడ్డాయి. అప్పుడు సీమోన్ పేతురు కళ్ళు తెరవబడి, ఆ ప్రభువా నీవు ప్రభుసుమి అని చెప్పి అతను కలవరపడిపోయాడు. అప్పుడు ఆ సేవకుడు చెప్పాడు, ఆయన కళ్ళు తెరిపించాడు దేవుడు అని. ఇంకా కొన్ని చాలా హెచ్చరికల మాటలు చెప్పినప్పుడు
ఆయన వాక్యం చెప్తా ఉంటే ఇక్కడ నా హృదయం అంతా కూడా కలవరమైపోయింది. ఆయన ఇంకా చాలా హెచ్చరికలు చెప్పారు. అవును, మనము సుఖము భోగము మరి ఎంతో సౌఖ్యము మన జీవితంలో కలిగినప్పుడు మనం ప్రభువును మర్చిపోతాము, ఆయన చేసిన మేలు మర్చిపోతాము, ఆయన ఎవరో అసలు ఆయన జ్ఞాపకమే చేసుకోనము అని చెప్పి ఆయన చాలా చెప్తున్నప్పుడు నాకు బాగా ఏడుపు వచ్చింది. నా కళ్ళను నీళ్లు కారి కారిపోతున్నాయి. సరే, మంచిది. ఆ రోజు రాత్రి ఉన్నాము అక్కడ. తెల్లవారి 3 దినాలు మీటింగ్ అంటే కూడా ఒక్కరోజే ఉండాలనుకున్న వాళ్ళము. 3 రోజులు నేను అక్కడే ఉన్నా. ఈయన గారు ఇంటికి వెళ్ళిపోయినా, ఆయనకు టీచర్ కదా, సెలవులు ఉన్నాయో లేవో కానీ నేను మాత్రం నా హెల్త్ డిపార్ట్మెంట్ మాకు ఎట్టున్నా మమ్మల్ని ఎవరు అడగారు. అది ఆ రోజులు అట్లుండే. ఇక నేను మాత్రము ఆ యొక్క మీటింగ్లో 2 రోజులు కూడా కంటిన్యూగా అక్కడే నేను ఉన్నాను. ఉన్న తర్వాత ఇక నాకు చాలా నా మనస్తాపం కలిగింది. అవును కదా, దేవుడు నా జీవితంలో ఎన్ని మేలు చేశాడు. చక్కని మరి నా కుటుంబము, నా పిల్లలు, ఉద్యోగం ఇచ్చాడు నాకు దేవుడు. మరి ఇన్ని మేలు నా జీవితంలో నా దేవుడు చేస్తుంటే నేను ఎందుకు నా దేవుడిని నేను ఆరాధించలే, ఆయనను ప్రేమించలేకపోతున్నాను, ఆయన మందిరానికి నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను అని నాకు ఒక బాధ బాగా కలిగింది. సరే, మంచి తెల్ల ఆ మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఇక అందరూ పిల్లలు మేమందరం కూడా అమ్మ ఉద్యోగ ఊరికి వెళ్ళిపో గ్రామానికి వెళ్ళిపోయాము. అయిన తర్వాత వెళ్తూ వెళ్తూ నేమన్నాను, ఆ పాస్టర్లు వాళ్ళు తెల్లవారినాక వెళ్ళిపోతారు, నల్గొండ వాళ్ళది, నల్గొండ మిర్యాలగూడెం. అయితే నేను అన్నాను, ఈ రాత్రి కూడా మా ఇంట్లో మీరు ఉండాలా, మళ్ళీ చిన్న ప్రార్థన మా ఇంట్లో పెట్టుకుంటా నేను అని వాళ్ళని నా ఇంటికి ఆహ్వానించుకొని తీసుకొచ్చిన. వాళ్ళు కూడా వచ్చారు. కొంత తర్వాత పరిచయం చేసుకుంటే వాళ్ళని వాళ్ళు మా చుట్టాలే, మా అమ్మ ద్వారా ఓ అమ్మమ్మ మాకు చుట్టము, మీ అమ్మ మీరు ఇక్కడ జాబ్ చేస్తుండ్రా, మీరు ఆమె బిడ్డరా అని చెప్పి వాళ్ళు మాకు పరిచయం చేసుకున్నారు. సరే, ఆ విధంగా మీ ఆ రకంగా చెప్పి అయిపోయింది. ఇక తర్వాత ఇక మళ్ళీ చిట్యాల అని ఉంటుంది నార్కట్పల్లి దగ్గర, అక్కడికి మీరు ఒక మందిరానికి వెళ్ళండి, దేవుని మాటలు వింటారు, ప్రసంగాలు వింటారు, చక్కగా మళ్ళీ మీరు దేవునిలో ఉంటారు అని చెప్పి కొన్ని మా వాక్యాలు కూడా చెప్పి వాళ్ళు ఆ రాత్రి ప్రార్థన చేసి తెల్లవారి వాళ్ళు మా ఇంటి నుండి వెళ్ళిపోయారు. తర్వాత చిట్యాల అనే గ్రామానికి అప్పుడు ఇక మేము ఈ 4 పిల్లల్ని తీసుకొని చిట్యాల గ్రామం ఆదివారం వెళ్ళిపోయేవాళ్ళం. ఆ గ్రామంలో చాలా కాలం, ఒక సంవత్సరమేమో ఆ మందిరానికి అక్కడికి వెళ్ళాము. అక్కడ హెబ్రోన్ సహవాసం అది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ చిన్న సంఘం అది, ఎక్కువ జనం రాకపోయేవాళ్ళు. సరే, ఇట్లాగే బక్సింగర్ సంఘం అని తెలిసింది మాకు. తర్వాత ఫస్ట్ మెసేజ్, సెకండ్ మెసేజ్, మరి తర్వాత బల్ల, తర్వాత ఈ విధంగా దేవుని చక్కని పాటలు, వాయిద్యాలు ఇవన్నీ కూడా నాకు ఎంతో సంతోషం. నన్ను ఆకర్షించి నన్ను ఇంకా ఇంకా దేవుడు నన్ను బలపరుచుకున్నాడు. ఆ విధంగా మా పిల్లలందరినీ కూడా ఇక నేను సండే స్కూల్కి పంపించుకునేదానను. పిల్లలు కూడా చక్కగా ఇక దేవునిలోనే ఎదుగుతూ ఉన్నారు. ఆ విధంగా తర్వాత మేమేం చేసాము, నల్గొండ సంఘానికి బయలుదేరి వెళ్ళిపోయాం. నల్గొండ సంఘం చాలా పెద్దది, దాదాపుగా 400 మందికి అట్లా కూడుకునే వాళ్ళన్నమాట. ఇక అక్కడ పెద్ద సంఘం కాబట్టి ఇంకా చక్కని మరి వాక్యం ఉండేది, పాటలు ఉండేది, ఎన్నో రీతులుగా. మరి మేమే మొదట పోయి ఎట్లా వెళ్ళేదంటే మా ఊరు నుండి 2 బస్సులు మారిపోవాలి. మేము నార్కట్పల్లి వరకు 1 బస్సు వెళ్ళేది, నార్కట్పల్లి నుండి నల్గొండకు ఇంకో బస్సు వెళ్ళేది అన్నమాట. ఆ విధంగా నా 4 పిల్లల్ని తీసుకొని ఈయన గారు కూడా అందరం వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మందిరం ఎలా తెలిసిందంటే, మరి ఇక్కడ హెబ్రోన్ సంఘం ఎక్కడుందో ఏమో, మనం ఎక్కడికి వెళ్ళాలి, మందిరం తెలియదు కదా మనకు అనుకుంటూ బస్ స్టాండ్ నుండి పోతా అట్లాగే పోతా ఉన్నాము. ఇట్లాగే వాక్యం నిండా వెనక బయట కూడా వాక్యాలు రాయబడి ఉన్నాయి. ఇక్కడ వాక్యాలు రాయబడి ఉన్నాయి. సరే, ఈ మందిరంలోనే కూర్చుందాం మనం అనేసి అందరం 6 గురం పోయి ఆ మందిరంలోనే కూర్చున్నాము. అది హెబ్రోన్ సహవాసం, భక్సింగ్ గారి సహవాసం. నా ఎడలో నా దేవునికి ఎంత ప్రేమ ఉన్నది, హెబ్రోన్ సహవాసంలో నన్ను ఉంచాలని. ఇది సత్యమైన సంఘం, ఇది యొక్క దేవునికి సమీపముగా ఉండే సంఘం, ఇది ఎంతో గొప్ప సంఘం. భక్సింగ్ గారు కన్నీటితో మోకాటి జీవితం
తో కన్నీరు కార్చి కట్టిన సంఘాలు ఇవన్నీ అని తర్వాత తర్వాత నేను ఎంతో తెలుసుకొని ఇక అప్పుడు ఆ సంఘంలోనే ఉండేవాళ్ళం అన్నమాట. తర్వాత ఫస్ట్ జనవరి 31st నైటు వాచ్నెట్ సర్వీస్కు కూడా మేము అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాగ్దానాలు ఇస్తారు కదా, నేను అనుకున్నాను ఒక వాగ్దానం తీసుకొని ఇదేదో లే చిట్టిచ్చారు ఏమో దీంట్లో ఏముంటుందో ఏమో అని అట్లా నేను దాన్ని లెక్క చేయకపోయేదాన్ని. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత 89లో ఇంకొక 2 సంవత్సరాల తర్వాత మాకు అక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయ్యి నేరెడ్చల్ అనే మిర్యాలగూడ దగ్గర గ్రామానికి వెళ్ళామన్నమాట. అయితే అప్పుడు నాకే ఆ సంవత్సరము 89లో ఏం వాగ్దానం వచ్చిందంటే నిర్గమకాండము 33వ అధ్యాయము 26వ వచనము ఏదో ఉంటుంది, అయితే నా సన్నిధి నీకు తోడు కావచ్చు. నేను ఏడ్చానమాట అక్కడ ఆ సేవకుడు కొత్తపల్లి ఐజక్ గారు అని ఉండేవారు బ్రదర్, అక్కడికి వెళ్తే మేము ఎట్లుంటామో ఏమో, ఇక్కడ దేవుళ్ళు మేము ఎంతో సంతోషంగా ఉన్నాము, మేము ఎంతో మరి దేవుళ్ళు ఎదిగిపోయాము, నా పిల్లలు మేము అని చెప్పి అంటే, లేదమ్మా అక్కడ కూడా మన సహవాసం ఉన్నది, చక్కగా హెబ్రోన్ నుండే పంపింపబడతారు, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి చెప్పారు. సరే మంచిదిలేండి అని అక్కడికి వెళ్ళిపోయాము, ఉద్యోగం కదా వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడ కూడా చక్కగా మళ్ళీ ఇదే ప్రకారంగా అక్కడ కూడా జరగటం జరిగింది. తర్వాత ఇక్కడ నల్గొండలోనే ఎక్కువ మేము బలపరచబడ్డాము. ఆ తర్వాత దేవుడు ఇక అదే వాగ్దానము నా జీవితంలో చాలా మేలు చేసింది. ఆ వాగ్దానము నన్ను ఎంతో మరి సంతోషపరిచింది, నెరవేరింది నా జీవితంలో. అందుకే వాగ్దానములు ఇచ్చినవాడు నమ్మదగినవాడు, ఆయన నిజంగా మాటను ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన అబద్ధమాడేవాడు కాదు. నేను దావీదుతో నేను అబద్ధమాడను అని చెప్పిండు దేవుడు. ఆ విధంగా నా జీవితంలో కూడా వాగ్దానాలు నెరవేర్చిన నా దేవుడు నన్ను ఎంతగానో ఉజ్జీవింపజేశాడు, బలపరిచాడు. మరి ఎంతగానో నేను దేవుళ్ళు పాతుకుపోయాను. అక్కడ నల్గొండలోనే మేము ఎంతో ఎదిగినాము. నా పిల్లలు యూత్ మీటింగ్కే సండే స్కూల్కి వచ్చిన పిల్లలు వాళ్ళు అప్పుడు ఇట్లాగే ఈ పెట్టిలాగా ఈ యొక్క ఇంకా కొంచెం పెద్దగా ఉన్నారు. సండే స్కూల్కి వెళ్ళే వాళ్ళము, తర్వాత విబిఎస్కు పంపించుకునేదానను. తర్వాత ఇక మాకు డ్యూటీలు ఉన్నాయి కాబట్టి ఆ సేవకుడు ఏమన్నాడు, ఇక్కడ వదిలేసిపోమ్మా మనమ్మగారు, మేము చూసుకుంటాము, మీరు డ్యూటీలు సెలవులు పెట్టాలని కూడా ఏమి లేదు అని చెప్పి చెప్పారు. సరే అలాగే వదిలేసి నేను వెళ్ళి మళ్ళీ డ్యూటీ చేసుకునేదానని అనమాట. ఆ సమయంలో ఇక పిల్లలు కూడా ఇక ఉండగా కూడా కొంచెం పెద్దగా అయ్యారు, 10th వరకు వచ్చారు అక్కడ నుండి. ఆ తర్వాత నా కొడుకు 10th అయిపోయి ఇంటర్కు అదే నల్గొండలో మందిరం పక్కనే ఒక రూమ్ తీసి పెట్టుకున్నా. మన నైట్ వీటిలాగా మీటింగ్స్ అవుతాయి, మధ్యాహ్నం ఏదన్నా స్పెషల్. అప్పుడు తిమ్మోతి గారు బాగా వచ్చేవారు అక్కడికి, కోమటి తిమ్మోతి గారు ఆ మీటింగులు ఏర్పాటు చేసేవారు. అప్పుడు నేను కూడా మళ్ళీ వచ్చేదానను. ఆ విధంగా మరి తర్వాత హెబ్రోన్లో మరి యూత్ మీటింగ్స్ జరిగేటప్పుడు నా 4 పిల్లల్ని కూడా ఆ సేవకుడే తీసుకెళ్ళి అందరూ నల్గొండ ప్రాంతంలో పిల్లలందరినీ జమ చేసుకొని తీసుకెళ్ళి యూత్ మీటింగులో మరి వాళ్ళను గడుపుకొని తీసుకొచ్చి మళ్ళీ మాకు అప్పగించేవారు అన్నమాట. ఆ విధంగా నా పిల్లలు అక్కడే నేను మరి 2 పెద్దమ్మాయిలు ఇప్పుడు ఖమ్మంలో ఉన్న అమ్మాయి, ఇప్పుడు ఈ హైదరాబాద్ అమ్మాయి మాత్రం బక్సింగ్ గారే ఉన్నప్పుడు కూడా వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. బక్సింగ్ గారు ఇట్లా కుర్చీలో కూర్చున్నారు, ఇటొక అమ్మాయి అటొక అమ్మాయి బాప్తిసం తీసుకొని ఫోటోలు కూడా తీసుకొని అప్పుడు తీసుకున్న పిల్లలందరూ కూడా అలాగే ఫోటోలు తీసుకొని వచ్చారు. తర్వాత నా చిన్న కూతురు ఇప్పుడు ఇక్కడ ఉండే కుసుమకుమారి మాత్రం నల్గొండలోనే ఈమె కూడా హైదరాబాద్లోనే తీసుకున్నట్టుంది. కొడుకు మాత్రము నల్గొండలో తీసుకున్నాను నా కొడుకు. ఆ విధంగా అందరికీ ఇంటర్లోనే నేను బాప్తిసం ఇప్పించుకున్నాను నా పిల్లలకు. ఆ విధంగా అందరం కూడా ఆ మర్చిపోయిన నేను హెబ్రోన్లో కాన్వికేషన్ మీటింగ్కి వెళ్ళామన్నమాట. మేము రక్షింపబడిన కొత్తలో ఆ వెళ్ళినప్పుడు నేను మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు మా తోటి కోడలు మేము 4 అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ మీటింగ్స్ అవన్నీ చూస్తుంటే అసలు నాకు పరలోకం ఇది, నేను భూమి మీద ఉన్నానా పరలోకంలో ఉన్నానా అన్నంత సంతోషం నా జీవితంలో కలిగింది. ఆ విధంగా వెంటనే అక్కడే బాప్తిసం తీసేసుకున్నాం. ఎప్పుడంటే 82, 83లోనే తీసుకున్నాం బాప్తిసం తీసుకున్నాం. తర్వాత ఇక దేవుడు మమ్మల్ని అట్లా బలపరుచుకొని నల్గొండకు తీసుకొచ్చారు. అక్కడ నుండి మళ్ళీ నేరెడ్చల్ అనే ఊరికి వచ్చాము. ఆ విధంగా దేవుడు మమ్మలను
ఇంకా నా జీవితంలో అట్లా జరిగింది. తర్వాత ఇంకొక సంఘటన కూడా ఒకటి మీ ముందు చెప్పాలనుకున్నాను, టైం ఎక్కువైతే దేవుడు మమ్మల్ని మరి సేవకులు క్షమించునుగాక. అయితే నా జీవితంలో నాకు ఒక కష్టం వచ్చింది. ఆ సంవత్సరము 2018వ సంవత్సరంలో ఒక వాగ్దానం వచ్చింది. అది యోబు గ్రంథము, దయచేసి చదవండి, యోబు గ్రంథం 11:16. నీవు నీ దుర్దశను మరచేదవు. అక్కడ ఉంటుంది, మీరు చదవండి నిశ్చయంగా. చదవం, పెద్దగా చదవాలి, ఎవరైనా తీసిన వాళ్ళు. నిశ్చయముగా నీవు నీ దుర్దశను మరచెదవు. నీవు మళ్ళీ ఎప్పుడు కూడా దాటిపోయిన పారుతున్న నీరు పారిపోయినప్పుడు నువ్వు మళ్ళీ జ్ఞాపకం చేసుకోనట్లుగా నీవు దాన్ని జ్ఞాపకం చేసుకోనవు అనే పదం అక్కడ ఉంటుంది అన్నమాట యోబు గ్రంథంలో. అయితే ఏంటి ఇట్లా వచ్చింది, ఎప్పుడు వచ్చినా కూడా నిన్ను ఆశీర్వదించేదను, నీతో నేను నడిచేదను, నీకు తోడుగా వచ్చేదను, నిన్ను నిశ్చయముగా దీవించేదను, ఇలాంటి వాగ్దానాలు వచ్చేది. ఈ సంవత్సరం ఏంది ఈ వాగ్దానం వచ్చింది అని నేను చాలా, ఇక బయటకు వచ్చిన తర్వాత మందిరంలో వచ్చిన నుండి బయటకు ఏడుస్తూ ఉన్నా. నాతోటి సిస్టర్స్ ఏంది ఆంటీ మీరు ఏడుస్తున్నారు, ఏంది ఆంటీ చిన్నబోయి ఉన్నారు, ఏంది ఏందని అడిగారు. అంటే ఏం లేదులే అమ్మ అంటే, కాదు కాదు మీ వాగ్దానం ఏందో చెప్పండి చెప్పండి అంటే ఇది చెప్పింది. అదేంది అలాగ వచ్చింది అన్నారు. సరే అది ప్రభు చిత్తం అమ్మ, ఆయన ఏర్పాటు ఏమై ఉన్నదో నా ఎడల. ఒకవేళ నన్ను తీసుకొని పోతే తీసుకొని పోని పర్వాలేదు, నేనైతే రక్షణ పొందుకున్నా అని చెప్పి మళ్ళీ వాళ్ళకి నేనే చెప్పేదాన్ని. ఆ విధంగా జరిగిన తర్వాత 2018 మే జూన్ ఈ 2 నాకు ఒక బాధ, నా డిస్క్ ప్రాబ్లం వచ్చింది. నాకు నడుము బాగా నొప్పి చేసి బాగా తీపి పెట్టి అసలు భరించలేని బాధ, నాకు ఎంతో వేదన కలిగేది. ఇక అప్పుడు నేను మా చిన్నమ్మాయి దగ్గరనే ఉన్న కొత్తగూడెంలో, ఇక వీళ్ళు నా కొరకు ఎన్నో హాస్పిటల్ చూపించారు, ఇక ఎంతెంతో ప్రయత్నాలు చేశారు. ఎక్కడ చూపించినా కూడా నాకు అసలు ఆ నొప్పే పోవట్ల. ఒక డాక్టర్ని పట్టుకో, కంపౌండర్ని పట్టుకో, రోజు 2 ఒకసారి ఇంజెక్షన్లు వేయించేవారు. అయినా కూడా అది వేసిన ఒక రోజు మాత్రమే నొప్పి తగ్గేది, నెక్స్ట్ డే మళ్ళీ నాకు మళ్ళీ యథావిధి నొప్పి. ఆ విధంగా జరుగుతూ ఉంది. అప్పుడు ఆపరేషన్ చేయాల్సిందే తప్పకుండా అన్న వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్నారు. ఆపరేషన్ చేస్తే చచ్చిపోతావు, నువ్వు నడవలేవు, నడుము కదా, కర్ర పట్టుకొని నడవాల్సి వస్తుంది, ఇక అసలు నువ్వు భూమి మీద ఉండడం కూడా 1 కూడా ఉంటావో లేవు అని అలాగ భయపెట్టారు. సరే ఆ భయంతో ఒక 3-4 అట్లా నేను ఆపరేషన్కు వెళ్ళాలి. తర్వాత ఇదే ఖమ్మంలో కినెరా హాస్పిటల్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇక్కడ మా పెద్దమ్మాయి, మా అల్లుడు వీళ్ళంతున్నారు. ఈ ఖమ్మం అల్లుడు వీళ్ళు కూడా నన్ను ఆ హాస్పిటల్ చూపించినప్పుడు ఒక డాక్టరు ఐఎంఆర్ స్కానింగ్ అది తీసి చెప్పారు, వెంటనే ఈమెకు ఆపరేషన్ చేయాలి లేకుంటే డేంజర్ అని చెప్పారు. అది ఏంది ఇంట్లో వచ్చింది అని చెప్పేసి కాపు సరే అని విజయవాడలో మాకు అక్కడ హెల్త్ కార్డు అవన్నీ పనిచేస్తాయి. మేము విజయవాడ ప్రాంతంలో ఇల్లు కట్టుకొని అక్కడ రిటైర్మెంట్ అయిన తర్వాత అక్కడ ఉన్నామన్నమాట. అయితే అక్కడ హాస్పిటల్లో నా కొడుకు, ఆయన కూడా ఇంజనీరింగ్ జాబ్ చేసేవాడు, ఆయన ఫ్రీగా చేపించాడు. ఫ్రీగా అంటే ఆ ఎల్ఐసి దాని మీద ఆయన హెల్త్ కార్డు మీద పెట్టి చేయించాడు. 2 తీసుకున్నాడు ఆ డాక్టర్. సరే చేసిన తర్వాత అసలు ఆ ఆపరేషన్ ద్వారా నాకు అసలు ఏమి నొప్పి ఏది తెలవాల, నొప్పి లేదు. ఇవాళ ఇదే సాయంత్రం నేను పడక మీద ఉన్న చేసి తీసుకొచ్చి పడుకోబెట్టారు. తెల్లవారింది, అమ్మ నువ్వు లేచి నడవాలి, నువ్వు లేచి నడవాలి, తిరగాలి, ఇట్లా పడుకోవద్దు అంటూ. ఇదే నాకు రాత్రిగా ఆపరేషన్ అయింది, ఇప్పుడు లేచి తిరగమంటారు ఏందని భయం భయం అయింది. కాదు కాదు నువ్వు లేవాలి, లేచి నడవాలి, నీకేమి కాదని చెప్పారు. అలాగే ఈ నుండి ఆడికి ఆడి నుంచి ఇటుకి లెఫ్ట్ రైట్ అన్నట్టుగా 10 తిప్పించారు. ఏమి కాలే, చేసినప్పుడు నొప్పి తెలియదు, అసలు తీసుకొచ్చి మంచం లేచినప్పుడు నొప్పి తెలియదు, అదేదో మాయ మాయగా అయిపోయింది. కానీ నా దేవుడు, ఆయన చేసిన అద్భుత కార్యం అది నాయుడు.
ఆయన నాకు అసలు ఏ బాధ ఆపరేషన్ ద్వారా అనిపి ఎంత భయపడ్డానో, అస్సలు భయం అనేదే నాకు నొప్పి అనేదే తెలవాల. దేవుడు అలాగ నా ఎడల అద్భుతం చేశాడు. తర్వాత మెట్లెక్కిచ్చాడు అదే టైంలో, ఉదయం 9:10 ప్రాంతంలో ఆ మెట్లు కూడా ఎక్కినాను దిగినాను, కానీ ఏం నొప్పి లేదు. మళ్ళీ యథావిధిగానే ఉన్నా, మామూలుగా ఉన్నా. ఆ విధంగా 6 రోజులు అక్కడే ఉంచారు, డిశ్చార్జ్ చేశారు. తర్వాత నేను ఈ కొత్తగూడెం వచ్చి బేతనీయ సంఘంలో నా దేవునికి నేను కృతజ్ఞత స్తుతులు చెల్లించి ఇలాగే పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకొని నేను ఎంతో సంతోషించాను. నా దేవుడు నా ఎడల చేసిన ఈ గొప్ప కార్యం ఎంతో గొప్పది అని చెప్పి నేను ఎంతో ఆయనను కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆయనను కొనియాడి కీర్తించాను. అయితే ఒక మాట చెప్తాను, 89:28 ఒక మాట చదువున్నామా, 89 కీర్తన, అదొకటి చెప్పి నేను ముగించుకుంటాను. పెద్ద చదవాలి, ఎవరైనా కొంచెం మగవాళ్ళు ఎవరైనా చదివితే చదవండి. నా కృపను నీకు అని లేదండి, సంతానమును మంచిది మంచిది చక్కని దేవుడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆ మాట చేత నన్ను ఎంతో మరి ధైర్యపరిచారు. నన్ను, నా పిల్లలను ఆయన సన్నిధిలో నా పిల్లలందరూ కూడా రక్షణ పొందినారు, నా అల్లుళ్ళందరూ కూడా రక్షణ పొందినారు. ఇప్పుడు మేమంతా దేవుని సన్నిధిలో సంతోషము, నిత్య సంతోషము, నిత్య సుఖములు ఆయన సన్నిధిలో నాకు ఇస్తూ నన్ను పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు నా దేవుడు. మరి నెల నెల నాకు పెన్షన్ కూడా దేవుడు నన్ను అభివృద్ధి చేస్తూ నన్ను ఆయన ఎంత సమృద్ధి అయినటువంటి జీవితం నాకు ఇచ్చి సర్వ సమృద్ధిగా నన్ను పోషిస్తున్నాను ఆ దేవునికి. నేను ఇలాగ ప్రతి సంవత్సరం నేను ఆయనను కొనియాడుతూ కీర్తిస్తూ మహిమపరుస్తూ ఆయన కార్యములు నా ప్రజ ఆయన స్వాస్యము మధ్య నేను పంచుకోవటానికి నాకు ఇస్తున్నా ఈ గొప్ప తరుణాన్ని బట్టి ఆయనను కొనియాడుతూ కీర్తిస్తూ ఆయనకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ యొక్క మనవులు మీ మధ్య పంచుకునే ధన్యత ఇచ్చినందుకు ఈ యొక్క జియోన్ రిఫండ్ చర్చి సేవకులకు వందనాలు చెల్లిస్తూ నేను నా సాక్ష్యం ముగించుకుంటున్నాను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ఆంటీ కొరకు చెప్పిన సాక్ష్యమును బట్టి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయం ఆంటీని మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృప, మీ కనికరము, మీ దయ, మీ కటాక్షము చేత మీ దాసురాలిని గడిచిన కాలమంతా కాచి కాపాడి మరొక నూతనమైన సంవత్సరమును దయాకిరీటముగా మీరు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, నీ సంకల్పములు ఎంత దొడ్డవి, నీ కార్యములు ఎంత గంభీరములు. ఆహా, దేవుని బుద్ధిజ్ఞాన బాహుల్యము ఎంత గంభీరము, ఆయన మార్గములు అగమ్యములు. ప్రభా, అనుకోని రీతిగా వారిని మీరు మీ ప్రణాళిక చేత, మీ సంకల్పము చేత మీరు రక్షించుకొని ప్రభా మీ యొక్క సువార్త ప్రకాశము వారి మీద ప్రకాశింపచేసి వారిని మీరు రక్షణలోకి నడిపించి వారి కుటుంబమును, వారికి ఇచ్చిన కుమార్తెలు, కుమారుడు, మనవళ్ళు, మనవరాండ్రు, వీరందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించినందుకు వందనాలు, స్తోత్రాలు. దేవా, నమ్మదగిన దేవుడివిగా మీరున్నందుకు దేవా నేనేమని స్తుతించగలం, ఏమని ఆరాధించగలం, ఏమని పాడగలం, ఏమని పొగడగలం? కేవలం ఇది నీ కృప ప్రభువా, నీ కరుణా కటాక్షము మీ దాసురాలి పట్ల, కుటుంబం పట్ల, కుమార్తెల పట్ల, అల్లుల పట్ల, ప్రభువా మనవళ్ళు, మనవరాళ్ళు, కొడుకు, కూతురు, వీరందరి పట్ల మీరు ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మరొకసారి
నువ్వు నమ్మదగిన దేవుడవని నేను స్తుతిస్తూ ప్రభా మీ దాసురాల్ని మా కొరకు మీరు ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇంకను మంచి ఆరోగ్యంలో ఉంచండి, మీరు కృప చూపించండి, ముందు జీవితాన్ని ఆశీర్వదించండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు కృప చూపించండి, మా సమయాన్ని దీవించండి, మా సహవాసాన్ని బలపరిచి మా మధ్యలో మీరుండి ఈ సంతోషకరమైన సమయంలో మమ్మల్ని ఆనందింపచేయమని యేసు ప్రభు నామన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాట పాడుకుందాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. పాట సంఖ్య 65. అన్ని చరణాలు పాడుకోలేము, మొదటి 5 చరణాలు పాడుకుందా. మంచిది
యొక్క సంఘము తరఫున మీకందరికీ కూడా మరొకసారి మీ సంతోషాన్ని మాతో పంచుకోవటానికి మీరు ఇష్టపడినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఆంటీ జీవితమును బట్టి దేవుడు తనను కరుణించి ఇంతవరకు కాచి కాపాడుతూ కుటుంబ సభ్యులందరినీ కూడా కాపాడుతూ ఈ విధంగా మాతో కలిపినందుకై ప్రభుకి ఎంతో వందనస్థులమై ఉన్నాం. ఇక్కడ షాలేం, షారోన్ పిల్లలు రెగ్యులర్గా మా సంఘంలో మాతో కలిసి ప్రభువును సేవించటానికి వారికి ఇచ్చిన తలాంతులు, వారికి ఇచ్చినటువంటి చక్కని నైపుణ్యతను బట్టి దేవుని సంఘంలో మాతో పాటు కలిసి వారు కూడా దేవుని సేవలో పాల్గొనడానికి వారికి ఇచ్చిన తలాంతులన్నింటిని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాం. రండి, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం, Psalm 92. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము. ఈ కీర్తనలో కీర్తనకారుడు నీతిమంతుల గురించి మాట్లాడుతున్నాడు. 92వ అధ్యాయము 12 నుండి 15 వరకు నేను చదువుతున్నాను, దయచేసి గమనించవచ్చు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారెదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. హెబ్రీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనము. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయం మరొకసారి మేమంతా కలిసి సంతోషించటానికి, ఆనందించటానికి నీ కృపను బట్టి, నీ మేళ్లను బట్టి, నీ మంచితనమును బట్టి, నీ దయంతటిని బట్టి ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. మరొకసారి మా జీవితాలను దేవుని వాక్యముతో నింపుకొని ముందుకు కొనసాగటానికి సహాయం చేయండి. దేవుని వాక్యము మా హృదయములలో ఫలించినట్లుగా కృప చూపించండి. నిలబడుచున్న మీ దాసుడు, బలహీనుడు మీరు ఎరుగుదురు గనుక నీ ప్రజల యొక్క అవసరత నిమిత్తమై, అక్కరత నిమిత్తమై మీరు బలపరిచి వాడుకునమని, కృప చూపించమని యేసు ప్రభు నామన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నీతిమంతుల జీవితం, ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రైచియస్ పీపుల్ ఏంటి అంటే విశ్వాసము అనేది మనం చూస్తూ ఉన్నా. కాబట్టి 92వ కీర్తనలో అంటున్నాడు, నీతిమంతులు ఎలా ఉంటారు అంటే వారు చిగురిస్తూ ఉంటారు, ముసలితనమందు కూడా వారు చిగురిస్తూ ఉంటారు. ఎవరు నీతిమంతులు అంటే హెబ్రీ పత్రికలోకి వచ్చేసరికి హబక్కూకు గ్రంథంలో రాయబడిన మాటని మనకు చూపిస్తున్నారు. ఎవరు నీతిమంతులు అంటే విశ్వాస మూలముగా జీవించేటువంటి వారు నీతిమంతులు. క్రైస్తవ జీవితం యొక్క ఎస్సెన్స్ విశ్వాసము అని మనం చెప్పవచ్చు. ఈ పుస్తకము విశ్వాస పుస్తకం. దీంట్లో రాయబడిన సంగతులన్నీ ఎందుకు రాయబడ్డాయి అంటే మనము దేవుని యందు విశ్వాసం ఉంచడానికి రాయబడ్డాయి. ఇదేదో మంత్రాలు కాదు, లేకపోతే ఇదేదో ఇది ఉన్నంత మాత్రాన కలిసి వస్తుందని కాదు. ఈ గ్రంథంలో రాయబడ్డ సంగతులు, యోహాను సువార్త కూడా ఏం చెప్తాడు, మీరు యేసు దేవుని కుమారుడని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు నిత్య జీవము పొందునట్లును ఈ సంగతులు మీకు రాయబడెను. ఈ బైబిల్ అంతా ఎందుకు రాశాడు దేవుడు? ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎందుకు రాసి పెట్టాడు అంటే
ఈ గ్రంథము ద్వారా మనలో విశ్వాసము బలపడాలి అని. కాబట్టి నీతిమంతుని యొక్క క్యారెక్టరిస్టిక్ అంటే దేవుని బిడ్డలకి లోకస్తులకి తేడా ఏంటి అంటే విశ్వాసము. కష్టాలు మనకుంటాయి, లోకస్తులకు ఉంటాయి. ఒక్కోసారి ఆశీర్వాదాలు మనకుంటాయి, మనకంటే ఎక్కువ లోకస్తులకు ఉంటాయి. కానీ తేడా ఎక్కడ అంటే మనము విశ్వాసులం. క్రైస్తవ జీవితం విశ్వాస జీవితం. ఇక్కడ యోహాన్ హెబ్రీలకు రాయబడిన పత్రిక మొత్తము కూడా థీమ్ విశ్వాసము అని చెప్పవచ్చు. 12వ అధ్యాయంలో చెప్తాడు, కాబట్టి మనము ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి. ఏ పాపం గురించి మాట్లాడుతున్నాడు? దొంగతనము, హత్య, వాటి గురించి కాదు. అక్కడ ఆ కాంటెక్స్ట్ ఏంటి అంటే ఈ 11వ అధ్యాయం మొత్తము కూడా విశ్వాసము గురించి చెప్పాడు. ఒక ఆసక్తికరమైన సంగతి ఏంటంటే కొత్త నిబంధన మొత్తంలో విశ్వాసము అనే పదం 132 సార్లు రాయబడితే దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ 1/3 34 సార్లు హెబ్రీ పత్రికలోనే ఆ మాట కనపడతా ఉంది. కాబట్టి మనకేమర్థమవుతుంది? హెబ్రీ పత్రిక యొక్క థీమ్ ఏంటంటే విశ్వాసం. హెబ్రీ పత్రిక యొక్క ముఖ్యాంశమే విశ్వాసం. అందుకోసం అక్కడ సులువుగా చిక్కులబెట్టు పాపం ఏంటి అంటే అవిశ్వాసం. ఇది చాలా ప్రధానమైనటువంటి పాపం, అవిశ్వాసం అనేది. సాతాండి ప్రయత్నమంతా ఏంటంటే మన విశ్వాసమును దెబ్బ కొట్టాలి అని. వాడి ప్రయత్నమంతా అదే. సమ్హౌ హీ వాంట్స్ టు డ్యామేజ్ అవర్ ఫెయిత్. అందుకోసమే ఎఫెసీ పత్రికలో చెప్తాడు విశ్వాసాన్ని దేంతో పోలుస్తాడు? డాలుతో పోలుస్తాడు. ఎందుకు డాలు? ఎందుకు? దుష్టుని అగ్నిబాణములను ఆర్పుటకు శక్తిమంతులగునట్లు. దుష్టుడు అగ్నిబాణాలు వేస్తుంటాడు. ఏం చేయాలని? మనల్ని నాశనం చేయాలని. ఆ అగ్నిబాణాలు ఆర్పాలి అంటే విశ్వాసం అనేటువంటి డాలు కావాలి. ఆదికాండం 3వ అధ్యాయంలో గొప్ప విపత్తు సంభవించింది. ఏం జరిగింది? ఆదాము అవలు దేవుని మాటను మీరి తినొద్దన్న పండు తిన్నారు. ఏంటది? పాపం. ఏం పాపం అది? దేవుడు చెప్పిన దానిని చేయకుండా దేవుడు వద్దన్న దాన్ని వాళ్ళు చేశారు. అవిధేయత అనొచ్చు, అతిక్రమం అనొచ్చు. కానీ ఎందుకు చేశారు? వాట్ ఈస్ ద రూట్ కాజ్? దేవుడు చెప్పిన మాటను నమ్మకుండా సాతాను చెప్పిన మాటను వారు నమ్ముతూ వచ్చారు. కాబట్టి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు సాతానుని ప్రయత్నం ఏంటంటే ఇదిగో దేవుడు ఎన్నో చెప్తాడు, అవన్నీ జరగవు, అవన్నీ ఉట్టుట్టియే, నేను చెప్పేది మీరు వినండి. కనుక విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యము అంటే అది లేకపోతే క్రైస్తవ జీవితమే లేదు. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించాలి. మీ యొక్క రాత్రికాల సమయంలో మీ ముందుకు ఒక 6 అంశాలు నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొట్టమొదటిగా ఈ 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో అనేక మంది జీవితాలు మన ముందు ఉంచాడు. ఏముంచుతున్నాడంటే విశ్వాసముతో వాళ్ళు ఏం చేశారు, విశ్వాసముతో వాళ్ళ జీవితంలో ఏం జరిగింది అనేది రాస్తున్నాడు ఈ పత్రిక రాసినటువంటి గ్రంథకర్త. రండి, అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు మొట్టమొదటిగా 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఫెయిత్ దట్ ఒబేస్. విశ్వాసం అనేది అంటే చాలామంది అనుకుంటారు విశ్వాసం చాలా ఈజీ అనుకుంటారు, నమ్మడమే కదా, నమ్మేశాం. కానీ నిజమైన విశ్వాసము ఉట్టి మాటలతో ఆగదు, అది క్రియలో ఉంటుంది. విశ్వాసమును బట్టి అబ్రహాము ఆ పిలుపునకు లోబడి. అబ్రహాము ఎక్కడో ఉన్నాడు, ఊరు అనేటువంటి దేశంలో ఉన్నాడు, పట్టణంలో ఉన్నాడు, తన
కుటుంబంతో ఉన్నాడు, తండ్రితో ఉన్నాడు, స్నేహితులు ఉన్నారు, బంధుమిత్రులు ఉన్నారు. మరి దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడో, ఎలా కన్వే చేశాడో మనకు తెలియదు. మహిమగల దేవుడు ఆయనకు ప్రత్యక్షమై అన్నాడు, నీ దేశాన్ని విడిచిపెట్టే, నీ బంధువులను విడిచిపెట్టు, నీ తండ్రిని ఇంటిని విడిచిపెట్టు, నేను నీకు స్వాస్థ్యంగా ఒక దేశం ఇస్తాను అన్నాడు. అబ్రహాము ఆ మాట నమ్మి బయలుదేరాడు. ద ఫెయిత్ దట్ ఒబీస్. కాబట్టి విశ్వాసం అంటే, చాలామంది నేటి దినాల్లో విశ్వాసం అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళ జీవితంలో ఏం లేదు అంటే విధేయత లేదు. నిజమైన విశ్వాసము విధేయతకు దారితీస్తుంది, విధేయతలో ప్రతిబింబింపజేస్తుంది. అవిధేయతకు కారణమేంటి? అవిశ్వాసము. విధేయతకు కారణం విశ్వాసము. దేవుడు చెప్పాడు, మీరు వెళ్ళి కనాను దేశాన్ని జయించండి అన్నాడు. కానీ వాళ్ళు వెళ్ళలేదు, కారణం అవిశ్వాసం. వాళ్ళు నమ్మలేకపోయారు. ఏం నమ్మలేకపోయారు? దేవుని మాటను నమ్మలేకపోయారు. పిల్లరా, మనం విశ్వాసులమయ్యాం, రక్షణ పొందాం, మారుమనసు పొందాం, కానీ పౌలు గారు అంటాడు, నా విశ్వాసమును నేను కాపాడుకుంటని. కాబట్టి మన జీవిత యాత్రలో సంవత్సరాలు గడిచే కొలది మనం దేని విషయంలో జాగ్రత్త పడాలి అంటే విశ్వాస విషయంలో జాగ్రత్త పడాలి, విశ్వాసమును కాపాడుకోవాలి. ఎందుకు అంటే పరిస్థితులు ఎలా వస్తాయంటే మనల్ని విశ్వాసములోంచి బయటికి తొలగిపోయేటట్లు చేయటానికి. మొట్టమొదటి విశ్వాసం ఏంటి? విధేయతను పుట్టించేటువంటి ఫెయిత్ దట్ ఒబేస్. అబ్రహాం విధేయత చూపించాడు. అక్కడ రాస్తాడు, ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగకయే బయలు వెళ్ళెను. దేవుడు కూడా భలే అంటే ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, నువ్వు రా అన్నాడు బయటికి. ఆయన బయటకు వచ్చాడు, తీసుకెళ్ళాడు తీసుకెళ్ళాడు. ఒకనొక దేశం రాగానే, ఇగో ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను అన్నాడు. నీకు ఇస్తానులే. అబ్రహాము దేవుని మాటకు లోబడుతూ వచ్చాడు. ఫెయిత్ దట్ ఒబేస్. ప్రియులరా, మన యొక్క జీవితంలో కూడా మాటలలో విశ్వాసం కనపడతా ఉంది, పాటలలో విశ్వాసం కనపడతా ఉంది, నిజమైనటువంటి జీవితంలో. ఇక్కడ ఒబేయింగ్ అంటే ఏంటంటే, అబ్రహాము వదిలిపెట్టాడు. ఏదైతే దేవుడు వదిలిపెట్టి బయటికి రమ్మన్నాడో, ఏం వదిలిపెట్టమన్నాడు? నీ దేశం, నీ బంధువులు, నీ స్వజనం, వీటిని వదిలిపెట్టి బయటికి రమ్మన్నాడు. మనమైతే ఏమన్నాం? ప్రవ్వా ఎందుకు ప్రవ్వా, నేను ఇక్కడ ఉంటాను, నువ్వు అక్కడి నుంచి ఇచ్చేసేయి. మనకు వదిలిపెట్టడం ఇష్టం లేదు. రెండూ కావాలి మనకి, దేవుడిచ్చేది కావాలి, లోకం ఇచ్చేది కావాలి. కానీ అబ్రహాము వదిలిపెట్టి బయటకు వచ్చేసాడు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు రెండు పడవల మీద మనము ప్రయాణం చేయలేము. ఎవడును ఇద్దరు యజమానులను సేవించలేడు. ఒకని సేవించి ఒకరిని ద్వేషించును. కనుక ఈ లోకంలో మనం దేవుని పిల్లలమని చెప్పుకునేటప్పుడు మనం ఈ లోకాన్ని విడిచి బయటికి రావాలి ప్రభు దగ్గరికి. లోకములోనే ఉండి లోకములోనే జీవిస్తూ, అంటే అర్థం మనం ఇప్పుడు చచ్చిపోయి పరలోకానికి బొమ్మని కాదు, కానీ మన జీవితం పాత జీవితాన్ని విడిచి రావాలి. ఎట్లాగ ఇస్రాయేలీలు ఐగుప్తులోంచి ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్యంలోకి వచ్చారో అట్లాగ మన జీవితం మారాలి, పాత జీవితం నుండి కొత్త జీవితం రావాలి. రెండవది, ఈ విశ్వాసము చేత అబ్రహాము ఆయనను వెంబడిస్తూ వచ్చాడు. దేవుడు ఏం చెప్పాడు అంటే ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, కానీ నువ్వు రా అన్నాడు. అబ్రహాం బయలుదేరాడు. బహుశా ఒకసారి అనుకుందాం, ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి ఉంటారు, అబ్రహాం వెళ్తున్నావు కదా, ఎక్కడికి వెళ్తున్నావు? తెలియదు. అక్కడెక్కడ అక్కడ ఎలా ఉంది? అక్కడ నీ గొర్రెలకి పశువులు ఉంటా, పశువులకి మేత ఉందా, నీళ్ళున్నాయా, అది ఎలాంటి దేశం, ఎక్కడుంటుంది, ఏవీ తెలియదు. చాలాసార్లు మనకి అన్నీ తెలియాలి. దేవుడు తీసుకెళ్లే మార్గం, ఎక్కడెక్కడ ఏముంటాయి, ఏం జరుగుతుంది, ఇవన్నీ మనకు తెలిస్తే అప్పుడు మనం విధేయత చూపిద్దాం అనుకుంటాం. కానీ అది విశ్వాసము కాదు. ఏది విశ్వాసము అంటే దేవుని మాటను నమ్మటం. సెకండ్లీ, ఫెయిత్ దట్ ఫాలోస్.
దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియూ, తన్ను వెదకు వారికి ఫలం అనుగ్రహించువాడనియూ నమ్మవలెను గదా. దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు ఏం నమ్మాలి అంటే ఆయన ఉన్నాడు అని నమ్మాలి, తను వెదకు వారికి, దట్ ఈజ్ మీన్ ఫాలోయింగ్. నిజమైన విశ్వాసము దేవుణ్ణి వెదికే విశ్వాసం, దేవుణ్ణి వెంబడించే విశ్వాసం. లోకంలో చాలామంది మనుషులను వెంబడిస్తారు, కొంతమంది రాజకీయ నాయకులను వెంబడిస్తారు, వారి అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ మనము దేవునిని వెంబడించటం. యేసు ప్రభు సెలవిచ్చాడు, నన్ను వెంబడించువాడు తన సిలువనెత్తుకొని, అనుదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. నిజమైన విశ్వాసము ఆయనను వెంబడించేటట్లుగా చేస్తుంది. కొన్నిసార్లు విశ్వాసం ఎట్లా ఉంటుంది అంటే ఉట్టుట్టి విశ్వాసాలు కూడా ఉంటాయి కదా. విత్తనం విత్తబడింది, వాక్యం విత్తబడింది, ముళ్ళ పొదల్లో పడింది, వాక్యం విన్న వెంటనే వారు సంతోషంతో అంగీకరించారు. కానీ శ్రమలు వచ్చేసరికి, కష్టాలు వచ్చేసరికి ఆ విశ్వాసం ఎవాపరేట్ అయిపోయింది. అబ్రహాము జీవితంలో ఉన్న విశ్వాసం అట్లాంటిది కాదు, అది నిలిచి ఉండేటువంటి విశ్వాసం. ఏం చేస్తున్నాడు? వెంబడిస్తూ ఉన్నాడు. ఎన్ని రోజులు? ఆ దేశాన్ని దేవుడు ఇవ్వలేదు, ఈ దేశంలో సంచరించు అన్నాడు. ప్రయాణం చేస్తున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. ద ఫెయిత్ దట్ ఫాలోస్. మూడవది ద ఫెయిత్ దట్ సెపరేట్స్. ఇక్కడ అబ్రహాము ఎలా జీవిస్తున్నాడు చూడండి, 8:9 విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ద ఫెయిత్ దట్ సెపరేట్స్. అబ్రహాము ఆ వాగ్దాన దేశములో జీవించినప్పటికీ ఎక్కడా కూడా ఆ దేశంలో సెటిల్ కాలేదు. ఆయన అబ్రహాము జీవితంలో ఉన్న చక్కని లక్షణం ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా బలిపీఠాన్ని కట్టేవాడు, గుడారాన్ని వేసేవాడు. ఈజ్ టు పిచ్ ద టెంట్ అండ్ బిల్డ్ ద ఆల్టర్. బలిపీఠాన్ని ఏమో కట్టేవాడు, గుడారాన్ని ఏమో వేసుకునేవాడు. ఇప్పుడు మన జీవితాల్లో ఇప్పుడు రివర్స్ అయిపోయింది. బలిపీఠం టెంపరీ అయిపోయింది, ఉండేదేమో పర్మనెంట్ అయిపోయింది. ఇక్కడ అబ్రహాము గురించి దాదాపు 1,000 సంవత్సరాల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రేరేపణతోటి రాపిస్తున్నాడు. ఏంటంటే అబ్రహాము జీవితంలోని స్పెషాలిటీ ఏంటంటే అబ్రహాముకున్న ఐశ్వర్యము కాదు, అబ్రహాము యొక్క బలము, అబ్రహాము శక్తి, అబ్రహాము పరాక్రమం కాదు. ఏంటయ్యా అబ్రహాములో ఉన్న విశ్వాసం యొక్క లక్షణము అంటే ఆ చుట్టూ ఉన్న ప్రజల మధ్యలో పరదేశిగా, యాత్రికునిగా జీవిస్తూ ఎక్కడా వాళ్ళతో కలిసిపోలా. తర్వాత అబ్రహాము సంతానమైనటువంటి ఇస్రాయేలీలు ఆ వాగ్దాన దేశంలో సెటిల్ అయిన తర్వాత వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కలిసిపోయారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చిన్నగా కలిసిపోయారు. తర్వాత ఏమైపోయింది? వాళ్ళ దేవుళ్ళు వీళ్ళ దేవుళ్ళు కలిసిపోయారు, వాళ్ళ ఆరాధనలోకి వెళ్ళిపోయారు, వాళ్ళలాగా మారిపోయారు. కానీ అబ్రహాము ఒక్కడే ఉన్నాడు, చుట్టూ దేశం మొత్తం అవిశ్వాసం. వాట్ ఎ గ్రేట్ ఛాలెంజ్. ఫెయిత్ దట్ సెపరేట్స్. నిజమైన విశ్వాసము అంటే దేవుడు చెప్పిన మాటను నమ్మితే. ఏం మాట అది? ఇది మీ లోకము కాదు, ఇక్కడ మీకు ప్రతిఫలం లేదు. అసలు ప్రతిఫలం ఎక్కడుంది? అక్కడ ఉంది. ఈ లోకం ఎక్కడుంది? దుష్టునిలో పడి ఉంది. ఈ లోకం దేవుడు చేశాడు, కానీ ఈ లోకంలో ఇప్పుడు న్యాయం జరుగుద్ది అనుకోవడానికి ఏమీ లేదు. కానీ ఒకనాడు అక్కడ మాత్రం ఏం జరుగుతుంది? న్యాయం జరుగుతుంది. ఎందుకు? అది మన నివాస స్థలం, అది నిలవరమైన పట్టణం. ఇక్కడ అబ్రహాము ఈ లోకంలో జీవించినంత కాలం పరదేశిగా, యాత్రికునిగా జీవించాడు. ఇల్లు కట్టుకోలేదు, ఏం డబ్బులు లేవా, స్థలం లేదా, ఏం చూపిస్తున్నాడు అబ్రహాము? నేను యాత్రికుణ్ణి, నేను పరదేశిని,
నంబర్ ఫోర్, ఫెయిత్ దట్ హోప్స్, నిరీక్షణ కలిగిన విశ్వాసం. ఏం చేస్తున్నాడు చూడండి, పదో వచనం, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము తన దేని కొరకు కనపడుతున్నాడు అంటే పునాదులు గల ఆ పట్టణము, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం ఎదురు చూస్తాం, ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తాం, జీతం పెరగడం కొరకు ఎదురు చూస్తాం, లేకపోతే రాజకీయాల్లో మార్పు రావాలని ఎదురు చూస్తూ ఉంటాం. దాన్నే నిరీక్షణ అంటాం, ఆ ఎదురు చూడటాన్నే నిరీక్షణ అని చెప్పుకుంటాం. అబ్రాహాము నిరీక్షణ ఏంటంటే దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దాని తర్వాతగా మనం చూస్తే ద ఫెయిత్ దట్ సాటిస్ఫైస్. అబ్రహాము దేవుడు ఇచ్చినంత కాలం, అంటే తన కుమారుడు లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి వదిలిపెట్టలేదు. మీరు గమనించారా, అబ్రహాము తన కల్దీల దేశాన్ని వదిలిపెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోలా, మళ్ళీ ఎప్పుడు వెనక్కి జారిపోలా, మళ్ళీ ఎప్పుడు చూద్దాం అనుకోలే తన వాళ్ళని. అందుకోసం ఇక్కడ రాస్తున్నాడు చూడండి, 15వ వచనం, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. కాదు మళ్ళా వెనక్కి వెళ్ళాల, ఎక్కడి నుండి వచ్చాం ఏం పెట్టుకోవాల, కారణం వారు ముందుకు చూస్తున్నారు. ఫెయిత్ దట్ సాటిస్ఫైస్, ఏం చూసాం, ఫెయిత్ దట్ ఒబేస్ ఒబీడియన్స్, ఫెయిత్ దట్ ఫాలోస్, ఫెయిత్ దట్ సెపరేట్స్, ఫెయిత్ దట్ సాటిస్ఫైస్, ఫెయిత్ దట్ హోప్స్, అండ్ ఫైనల్లీ ఫెయిత్ దట్ ఆఫర్స్. దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు, బహుశా అప్పుడు అబ్రహాంకి 120 సంవత్సరాలు ఉండుంటాయి, 127, 115 115-120 మధ్యలో ఉండుంటాయి. ఇస్సాకు అప్పటికి 15 సంవత్సరాల యవనస్సుడు. ఎందుకు అంటే ఆ కట్టెల మోపు మోయగలుగుతున్నాడు. ఆ మోవేసేటువంటి వయస్సులో ఇస్సాకు ఉన్నాడు. దేవుడు అన్నాడు, నీ కుమారుణ్ణి నాకు అర్పించు అన్నాడు, దహన బలిగా అర్పించు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అబ్రహాము, ఇదేం దేవుడు పిలిచాడు, అన్నీ చేశాడు, ఇప్పుడు కుమారుని అర్పించమంటున్నాడు, దేవుడు కావాలా కుమారుడు కావాలా? ఇవాళ మనలాంటి వాళ్ళు అంటే దేవుడు ఏముందిలే, దేవుడు ఈ దేవుడు కాదు ఇంకో దేవుడు వస్తాడు, కొడుకు మాత్రం అసలే పుట్టిందే 100 ఏళ్ళ వయసులో, ఇప్పుడు ఎడ కుదురుతుంది ఇంక మళ్ళీ అనుకునేవాళ్ళమేమో. కానీ అబ్రహాము సారాతో కూడా చెప్పలేదు. మరి సారాతో చెప్పుంటే మరి సారా పోనిచ్చేదో లేదో మనకు తెలియదు. కానీ అబ్రహాము కుమారుణ్ణి అర్పించాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, పదకొండో అధ్యాయం 17వ వచనం, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఇస్సాకును బలిగా అర్పిస్తూ వచ్చాడు. ఫెయిత్ దట్ ఆఫర్స్. విశ్వాసం అంటే అన్నీ పొందుకునేది కాదు, విశ్వాసం అంటే దేవుడు మరలా ఇస్తాడో లేదో తెలియకపోయినా, ఇక్కడ ఇవ్వకపోయినా అక్కడిస్తాడు అనేటువంటి నమ్మకంతో ప్రభువుకు అర్పించటం. అది మన సమయం కావచ్చు, మన బలం కావచ్చు, మన ఆదాయం కావచ్చు, మన సమస్తము కూడా. ఫెయిత్ దట్ ఆఫర్స్. పౌలు గారు అంటాడు ఫిలిప్పి పత్రికలో, మీ విశ్వాస సంబంధమైన యాగములో నేను పానార్పణముగా పోయబడుచున్నను, మిగుల ఆనందించి సంతో. విశ్వాసం అనేది ఏమంటాము, థీరీ కాదు పిల్లర. విశ్వాసం అనేది నేను నమ్ముతున్నా అనే చెప్పేది కాదు. విశ్వాసం అనేది మన జీవితంలో ప్రతి అంశంలో. 5-6 విషయాలు నేను మీతో పంచుకున్నాను.
నిజమైన విశ్వాసము విధేయతను చూపిస్తుంది. విధేయత లేకుండా నాకు కూడా విశ్వాసం ఉంది అంటే అది ఉట్టి ఉట్టి విశ్వాసం. బైబిల్లో నకిలీ విశ్వాసాలు చాలా కనపడతాయి. రెండవది వెంబడించేటువంటి విశ్వాసం. అబ్రహాం ఎక్కడ వెనుక తిరగలేదు. కొరతలున్నాయి, లేములున్నాయి, ఓటములున్నాయి, ఓడిపోయాడు, అబద్ధాలు చెప్పాడు, కానీ దేవుని కృపను బట్టి వెంబడిస్తూ ఉన్నాడు. వెనక ఆగిపోలా. ఫెయిత్ దట్ సెపరేట్స్. విశ్వాస జీవితము ప్రత్యేకమైన జీవితం. లోకముతో కలిసిపోయే జీవితం కాదు, లోకముతో పెనవేసుకొని పోయే జీవితం కాదు, లోకస్తులకి మనకి వ్యత్యాసము లేని జీవితం కాదు. మన మాటలు లోకస్తుల మాటలు, మన ఆలోచనలు లోకస్తుల, మరి ముఖ్యంగా మన గోల్స్, మన ఆశయాలు లోకస్తులు. లోకస్తుల ఆశయాలు ఏముంటాయి? డబ్బు, అందంగా ఉండాలా, లేకపోతే బలంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, ఇల్లు సంపాదించుకోవాలా, ద్రాక్ష తోటలు నాటుకోవాలా, లేకపోతే లోకంలో అందరూ మన పేరు చెప్పుకోవాలా. ఇది లోకస్తుల ఆశలు. కొంతమంది ఏమనుకుంటారు, మేము చనిపోయినా కానీ మా పేరు ఉండాలా. ఏం చేసుకుంటా పేరు? అది లోకస్తుల ఆశయాలు. మరి మన ఆశయం? చనిపోయినను బ్రతికినను దేవుడు ఘనపరచబడాలి. పౌలు గారు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవించున్నాడు. ఇక మీద నేను జీవించే జీవితం నన్ను ప్రేమించి నా కొరకై తను తాను అర్పించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసమును బట్టి నేను జీవిస్తున్నాను. ఫెయిత్ దట్ సెపరేట్స్. నాలుగవది ఫెయిత్ దట్ సాటిస్ఫైస్. విశ్వాస జీవితము సంతృప్తికరమైన జీవితం. దేవుడిచ్చిన వాటితోటి. దేవుడు మన తండ్రి. మనకేం కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా కావాలో ఆయన బాగా ఎరిగినవాడు. ఆయన అంటాడు, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు రొట్టెని అడిగిన ఎడల రాతినిచ్చునా? ఇయ్యడు. గుడ్డుని అడిగిన ఎడల పామునిచ్చునా? ఇయ్యడు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను అనుగ్రహించును. విశ్వాస జీవితం దేవుడిచ్చిన దాంతో సంతృప్తి చెందే జీవితం. అవిశ్వాస జీవితం దేవుడిచ్చిందంతా పక్కన పెట్టి ఏమి ఇయ్యలేదో అది కావాలి. అది అవిశ్వాస జీవితం. సాతానుడు దేవుడిచ్చిన దాంతో సంతృప్తి చెందలేదు. లూసిఫర్ దేవుడు ఏది ఇయ్యలేదో దాని కొరకు పాకులాడుతున్నాడు. ఫెయిత్ దట్ సాటిస్ఫైస్. ఐదవది ఫెయిత్ దట్ హోప్స్. నిరీక్షణ కలిగిన విశ్వాసం, ఎదురు చూసే విశ్వాసం. దేని కొరకు? రాబోయే రాజ్యము కొరకు, పరలోకము కొరకు. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూడటం. చివరిగా ఆరవది మనం చూసాం, ఫెయిత్ దట్ ఆఫర్స్. ఒకనాడు ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు, ప్రభువా నేను కూడా విశ్వాసనే. అబ్రహాం ఏం చెప్తాడు? నా కుమారుణ్ణి నేను అర్పించాను. మన జీవితంలో మన విశ్వాసముతోటి మనం ఏమి అర్పిస్తున్నాం ప్రభువుకి? ఇది నీతిమంతుల యొక్క జీవితం. కాబట్టి ఆంటీ వాళ్ళ జీవితాన్ని వారు చూసినప్పుడు వారు ఎన్నో శ్రమలు ఎదుర్కొని ఉంటారు, ఎన్నో బాధలు, ఇబ్బందులు. ఇప్పుడు చక్కగా సాక్ష్యం చెప్తున్నారు, కానీ ఆ బాధల గుండా వెళ్ళినప్పుడు, ఆ ఇబ్బందుల గుండా వెళ్ళినప్పుడు వాళ్ళకి అనిపించి ఉండొచ్చు, ఇక ముందుకు పోలేము అనిపించి ఉండొచ్చు. కానీ దేవుని కృపను బట్టి దేవుడు బలపరుస్తూ వచ్చాడు. ఇక్కడ మన జీవితంలో కూడా మన గమ్యం ఏంటంటే మన విశ్వాసమును కాపాడుకో. ఎలా కాపాడుకుంటాం? దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీ హ్యావ్. మన విశ్వాసం బలపరచబడాలంటే దేవుని వాక్యం కావాలి. దేవుని వాక్యముతోటి, దేవునితోటి, దేవుని ప్రజలతోటి మనం సమయం గడిపితే మన విశ్వాసము బలపరచబడుతుంది. వాక్యము లేకపోతే విశ్వాసము లేదు.
సహవాసము లేకపోతే విశ్వాసము లేదు, దేవుని వాక్యము లేకపోతే విశ్వాసము లేదు. కనుక మన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. హబక్కూకులో రాయబడింది, రోమాపత్రికలో రాయబడింది, యాకోబు పత్రికలో రాయబడింది, నీతిమంతుడు విశ్వాసము. అంటే ఇక విశ్వాసం లేకపోతే నీతిమంతుడు జీవితమే లేదు. విశ్వాసం లేకుండా ఏ పని చేసినా అది పాపం అంటాడు. విశ్వాసం లేకుండా నువ్వు మంచి పని చేసినా అది పాపమే. కాబట్టి విశ్వాసం అనేది మన జీవితాలకు ప్రాముఖ్యము. కనుక ఇలాంటి సందర్భాల్లో ఆంటీతో కలిసి మనందరూ సంతోషిస్తూ మన జీవితాన్ని కూడా మనం చూసుకుందాం. విశ్వాసములో సాతానుడి ప్రయత్నం అంతా ఏంటంటే మన విశ్వాసం అనే ఓడను బద్దలు చేయాలి. కానీ దేవుని స్తోత్రం, దేవుడు తన వాక్యం ఇచ్చాడు మనకి. పాత నిబంధన కొత్త నిబంధన చదువుతుంటే ఏమవుతుంది? వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని వాక్యము ద్వారా విశ్వాసములో బలపరచబడి ఒకనాడు మనం కూడా మంచి పోరాటము పోరాడితని, నా పరుగును తుదముట్టించితని, నా విశ్వాసమును అలా చెప్పటానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పర్లోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క బిడ్డలముగా మేము మరి ఆంటీ గారితో కలిసి తన 75 సంవత్సరాల జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మీ కాపుదల, మీ భద్రత, మీ క్షేమము, మీ కృప, మీ కనికరము, నీ దయ, వీటిని మేము సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మీ దాసురాలు పక్షంగా, తన కుటుంబం పక్షంగా ప్రభా, మీరు చేసిన గొప్ప కార్యములన్నింటిని బట్టి నాదా మరొకసారి నిన్ను స్తుతించి ఆరాధిస్తూ ఉన్నా. మరి ఇక్కడ చేరికూడిన మేము కూడా క్రైస్తవ జీవితం అంటే ఇదేదో మాటలతోటో థీరీ కాదు, కానీ ఇది ప్రాక్టికల్ లైఫ్. విశ్వాసం అనేది ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ విషయం మేము ఎరిగి ప్రభువా మా జీవితంలో మా విశ్వాసమును మేము బలం పొందటానికి సహాయము చేయండి. అబ్రహాము గురించి రోమాపత్రిక రాయబడింది, అతడు వాగ్దానమును గురించి సందేహించక విశ్వాసము వలన బలము పొందెను అని రాయబడుతూ వచ్చింది. ఆ విధంగా మేము కూడా దినాలు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది విశ్వాసంలో బలం పొందటానికి కృప చూపించండి. నేడు దినమున రాగలిగినటువంటి కుటుంబ సభ్యులు, మరి బంధుమిత్రులు, మనవలు, మనవరాండ్లు, కోడళ్ళు, అల్లుళ్ళు, వీరందరిని బట్టి వందనాలు స్తోత్రాలు. వారిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. మా సమయాన్ని దీవెనకరంగా చేసినందుకు వందన స్తోత్రాలు తెలియజేస్తూ ప్రభా, మరొకసారి ఆంటీని, తన కుటుంబం అంతటిని కూడా మీ చేతులకు అప్పజెప్పుకుంటూ నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు నామన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మక సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. కరుణతో నన్ గాచితివి గడచ్ కరుణతో నన్ గాచితివి వేళలే నట్టి ప్రా
రండి, కుటుంబ సభ్యులు కూడా ముందుకు వస్తే అందరు కలిసి కేక్ కట్ చేయొచ్చు. దా షాలెం, కమ్ ప్రెటీ, కమ్ కమ్. కేక్ కొరకు ప్రార్థన చేస్తాం. రండి అమ్మ దగ్గర రండి. శైలేష్ గారు మీరు కూడా రండి. కుసుమ అమ్మ రండి. కుటుంబ సభ్యులంతా రండి. 76 సంవత్సరాలు కాపాడి దేవుడు 77 సంవత్సరాల్లో ప్రవేశపెట్టినాడు. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, సర్వాధికారి, సర్వశక్తి మంత్రుడని కొందనాలనైనా, భూమిని ఆకాశమును సృష్టికర్తవు, సృష్టిలో తండ్రి మీరు ప్రభా మానవుని జ్ఞాపకం చేసుకునేందుకు స్తోత్రాలు. మీ దాసులు మరి ప్రసాదరావు గారిని బట్టి, మరి మనమ్మను బట్టి వందనాలు ప్రభా. మరి 76 సంవత్సరాలు కాపాడి 77 సంవత్సరాలు ప్రవేశపెట్టి ఈ నూతన దినాన్ని ప్రభా మీరు మాకు ఇచ్చే స్తోత్రాలు. ఈ సంతోషంలో సంఘంగా ప్రభా తండ్రి, మరి కుటుంబకులంగా తండ్రి అందరం మేము పాల్గొనడానికి ఇచ్చిన గొప్ప కోరికై మీ కొందనాలు. మరి బిడ్డలు ప్రేమించి వారికి ఇచ్చిన రక్షణ మారు మనసు బట్టి కుటుంబం అంతా కూడా రక్షణ పొందినారని అయినా నీ కొందనాలు. మరి ఇవాళ ఈనాడు సీయోను ప్రార్థన మందిరంలో వారిని కూడా మీరు స్థిరపరిచి బలపరిచిన కొరకు వందనాలు. మరి మందిరం పట్ల వారు ప్రభా మరి ఇన్వర్టర్ కూడా ఎంతో చక్కగా మరి తండ్రి వారు కృతజ్ఞతగా ఇచ్చేందు కొరకై మీకు ఎంతో వందనా చెల్లిస్తుంటున్నాం. ప్రభా వారికి రావాల్సిన ప్రతిఫలము మీ దీవెన ఆశ్రదించండి ప్రభా తండ్రి. జరగబోయేటువంటి దినాల్లో ప్రభా తండ్రి వారి ముసలతనంలో చిగురిస్తారని చదివిచ్చినావు, వారు పచ్చగా ఉంటారని చదివిచ్చిన వందన చెల్లిస్తుడు. వీళ్ళ దీవించమని కేక్ కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రేమ రుచింపచేయమని ప్రభా ఇంక వారిని నువ్వు వచ్చే పర్యంతం లోకంలో జీవించు కాలమునైనా నీ కృపాక్షేమం అంటూ సహాయపడమని యేసునామలో నుంచి ప్రార్థించుకున్నాం తండ్రి, ఆమేన్. Thank you.
అమ్మా ఇంతతో ఈ కార్యక్రమం ముగించినాము. భోజనం చేసేవారు వెళ్ళి త్వరగా భోంచేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ఎవరైతే భోజనం చేయలేదో అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. భద్రాద్రి వారికి వచ్చేసాయి. నరేష్ గారి క్యాడను చూడు. రండి, వేస్తారు. భోజనం చేసుకోండి. Thank you.